అందరికీ నమస్కారం. ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మనోభావాలు దెబ్బతీయడానికి సినిమా తీయటం, అదేవిధంగా పాట రిలీజ్ చేయటం, ఈ తెలంగాణ రాష్ట్ర జన సైనికులకి మనోభావం దెబ్బతినే విధంగా వర్మ గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ జనసేన తెలంగాణ జనసేన నాయకులు త్రూగా, కార్యకర్త త్రూగా వర్మ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డా, నువ్వు బతకాలంటే ఏ సినిమాలు తీసి బతుకు, అంతేకాని ఈ పవన్ కళ్యాణ్ గారిని మనోభావాన్ని దెబ్బతినడానికి నువ్వు సినిమా తీస్తే ఏడా జాతులు దొడుక్కొని ఎవరు లేరు బిడ్డ. నిన్ను ఈ విధంగా నువ్వు గిట్ట రాబోయే రోజుల్లో ఈ విధంగా గిట్ట నువ్వు పవన్ కళ్యాణ్ గారి గిట్ట నువ్వు పనిచేస్తే ఆ పెద్దాని గిట్ట మాకు చూడండి అని ఒక మాట అంటే బిడ్డ, నువ్వు హైదరాబాద్లో కాదు తెలంగాణలో ఎక్కడ తిరగలేవు. నిన్ను తీసుకొచ్చి ఉస్మానియా కాలేజీలో వేలాడదీయడానికి తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు సిద్ధంగా ఉన్నారని నేను ఒకసారి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. నీ బతుకు లేడీస్ని ఈ సమాజానికి ఇచ్చే నువ్వు బతుకు ఏ విధంగా ఉందంటే, సమాజాన్ని సమాజంలో ఇచ్చే నువ్వు మెసేజ్ ఏ విధంగా ఉందంటే లేడీస్ని నువ్వు కించపరుస్తూ సినిమాలు తీయటం, అదేవిధంగా ఎప్పటికప్పుడు నువ్వు పబ్లిక్లో ఏదో నాకు పేరు రావాలని చెప్పేసి తప్పుడు మెసేజ్ చేయటం, సమాజానికి తప్పుడు మెసేజ్ చేయటం నువ్వు చేస్తూ ఉన్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బతుకునేస్తాం, కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మనోభావాలు దెబ్బతింటే చూసి కూర్చోడానికి మేము గాజులు దొడుకొని లేవు బిడ్డ. మరొకసారి నీకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, తెలంగాణ రాష్ట్ర జనసైనికుల నాయకుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా ఎక్కువ మీరు మాట్లాడితే తెలంగాణ నడి రోడ్డు నిన్ను కేసుకొచ్చి గురించడానికి మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. జై జనసేన, జై పవర్ స్టార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.